వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా మనిషి యొక్క జీవితం అనేది ఆధారపడి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రేపటి నుంచి 2032వ సంవత్సరం వరకు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో గ్రహాల యొక్క స్థితిగతులలో ఎన్నో మార్పుల వలన కొన్ని అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. ఏ స్త్రీ కారణంగా వృశ్చిక రాశి వారు జీవితంలో ధన లాభాలు కలగబోతున్నాయో, ఏ రంగాలలో ముఖ్యంగా యొక్క వృశ్చిక రాశి జాతకులకు 2032వ సంవత్సరం వరకు బాగా అద్భుతంగా కలిసి వస్తుందో, సంతానపరమైనటువంటి విషయంలో దేవతారాధన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇవాల్టి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వృశ్చిక రాశి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు 2032వ సంవత్సరం వరకు గ్రహాల యొక్క స్థితిగతులలో ఎంతో అనుకూలతలు అనేవి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. దీనితో పాటుగా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ వస్తూ ఉంది. వాటి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహకథలను పరిశీలన చేసిన తర్వాత ముఖ్యంగా యొక్క వృశ్చిక రాశి జాతకులకు 2032వ సంవత్సరం వరకు కూడా మీరు ఏ కార్యాలను తలపెట్టినా అది విజయవంతమే అవుతూ వస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా గ్రహాల యొక్క అనుకూలతలు అనేవి మీపై ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా మెరుగ్గానే ఉండబోతూ ఉన్నాయి. సోదరులు, బంధువులు, స్నేహితుల నుంచి ఈ రాశి జాతకులకు వ్యతిరేకతలు అనేవి కొన్ని వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఇంటిలో మీకు ఇష్టం లేకపోయినా సరే కొన్ని శుభకార్యాలు మీ చేతుల ద్వారా నిర్వహించాల్సినటువంటి అవసరం అనేది కూడా రావచ్చు. అదేవిధంగా భార్య వలన అనేకమైనటువంటి పేచీలను కూడా ఎదుర్కోబోతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఆకస్మికమైనటువంటి ధనాదాయం ఉంటుంది. ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులకు, వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులకు గౌరవ మర్యాదలు, మంచి హోదా, సంఘంలో ఒక స్థాయి ఈ రాశి వారికి ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరమైనటువంటి జీవన పరమైనటువంటి విధానంలో అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి సంఘర్షణలు ఎన్నో రావటం వలన మానసిక పరమైనటువంటి ఆరోగ్యం అయితే దెబ్బతినడానికి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు 2032వ సంవత్సరం వరకు కూడా ఇలాగనే ఉంటాయి. ఆ తర్వాత మాత్రము మీకు మీ యొక్క కుటుంబపరమైనటువంటి జీవితం ఏదైతే ఉందో, మీ యొక్క కుటుంబపరమైనటువంటి జీవితం అనేది సుఖమయం కాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వ్యక్తులకు శని షష్ఠమ గురుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో అధికంగా ఉంటుంది. దీని యొక్క కారణం చేత కొన్ని సంవత్సరాల పాటు మీకు సామాన్యమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. స్థిరాస్తి, ఇల్లు ఇలాంటివన్నీ కొనుగోలు చేసుకుంటారు. శని గ్రహం యొక్క ప్రభావం అనేది మీపై ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. శని యొక్క ప్రభావం అనేది మీపై ఎక్కువగా ఉంటూ ఉండటం వలన మీకు ఒంటి నొప్పులు, జీర్ణశక్తి అనేది తగ్గుతూ ఉండటము, అదేవిధంగా మానసిక పరమైనటువంటి బాధలు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువవుతూ ఉంటాయి. భయము, ఆందోళనలు కూడా మీ యొక్క జీవితంలో కొంచెం ఎక్కువగా కలగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా లేకపోలేదు. అదేవిధంగా కుటుంబంలో కూడా ఎప్పుడూ కూడా కలహాలు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకులు సొంత ఊరిని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు పూర్తిగా మీ యొక్క జీవనాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. ఈ రాశి వారు వీరి యొక్క ఇంటిలో ఎవరైనా ప్రసవించడం కానీ, లేకపోతే మీకు కావలసినటువంటి గర్భిణీ స్త్రీ అనారోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవటం కానీ ఇలాంటివెన్నో జరుగుతూ వస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకులు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో ఎక్కువగా బిజీగా గడుపుతూ వస్తూ ఉండటం వలన నీరసానికి కూడా కొన్ని సందర్భాల్లో గురి అవుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయిన తర్వాత చెడు కలలు మిమ్మల్ని బాధిస్తూ వస్తూ ఉంటాయి. రాహుగ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది మీ మీద. అయితే ముఖ్యంగా ఈ యొక్క వచ్చేటటువంటి యొక్క కాలం ఏదైతే ఉందో, ఈ యొక్క కాలంలో పుత్రుడి వలన కొంచెం మానసిక పరమైనటువంటి సంఘర్షణలు కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. మానసిక సంఘర్షణ కలగడానికి అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి కూడా పై అధికారులతో అనేక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. దుబారా ఖర్చులు అధికంగా కూడా చేస్తూ ఉంటారు. స్త్రీ మూలకంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలనంటే ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు మీతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు అనేకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులకు ఒడిదుడుకులకు గురవలసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ మీ గురించి కావాలని మీ యొక్క పై అధికారుల నుంచి, మీ పై అధికారుల దగ్గర కూడా లేనిపోని మాటలు చెప్పి మీ యొక్క గౌరవానికి భంగము కూడా కలిగించేటటువంటి పనులు అనేవి ప్రమాదాలు కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి.
మీ యొక్క ఉద్యోగ స్థలంలో మీకు నూతనమైనటువంటి స్త్రీ యొక్క పరిచయాలు అనేవి కలిసి రాదు. ఈ యొక్క స్త్రీ కారణంగా సంఘంలో కూడా మీకంటూ గౌరవము తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే విధంగా మరొక స్త్రీ కారణంగా ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ఆకస్మికమైనటువంటి ధన లాభాలు కూడా ఎన్నో రావడానికి అవకాశాలు లేకపోలేదు. అయితే ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ మరెవరూ కాదు, మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆకస్మికమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఎన్నో ధన లాభాలు కలుగుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆస్తుల ద్వారా మీకు అనేకమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా దక్కడానికి అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా స్థిరాస్తులు కూడా కొనుగోలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని కూడా దాచుకోవడం జరుగుతుంది. భవిష్యత్తు యొక్క అవసరాల కోసము పెట్టుబడులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మీకు లేకపోవటం వలన మీరు పొదుపు మంత్రాన్ని పాటించాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు అనేవి భవిష్యత్తులో మీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎవరైతే సినిమా పరిశ్రమలో పనిచేస్తూ వస్తూ ఉన్నారో వారికి కూడా వారి కింద పనిచేసేటటువంటి వారితో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. పోలీస్ వారికి, ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులు, దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి వ్యక్తులు, వైద్యులుగా పనిచేసేటటువంటి వ్యక్తులు, ఇలాందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు మేలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఇంటిలో కూడా కొన్ని వాస్తు మార్పులు చేయటం వలన ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షలు అనేవి కలుగుతాయి. అధికారుల వలన కూడా ఎన్నో లాభాలు వస్తూ ఉంటాయి. వ్యాపారములను కూడా ఎన్నో లాభాలు అనేవి మిమ్మల్ని వరిస్తూ వస్తూ ఉంటాయి. మానసిక పరమైనటువంటి అశాంతి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగానే ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క విరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీ మనసుకు ఇబ్బందులు కలిగించేటటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి. మానసిక పరమైనటువంటి ఉల్లాసం కోసము విహారయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు. సోమరితనం, మనస్తాపము, ధన వ్యయము, శరీరపరమైనటువంటి అనారోగ్యము, అందరితో కూడా విరోధాలను పెంచుకోవటము, అనుకున్నటువంటి విధంగా వ్యాపారంలో చిన్న చిన్న చిక్కులు రావటము అనేది మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో బాధిస్తాయి. అంతేకాని మిగతా కొన్ని విషయాల్లో మాత్రం అద్భుతంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి అదృష్ట యోగం మీకు త్వరలోనే రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి వీరికంటూ ఒక సంఘంలో గుర్తింపును ఏర్పడతారు. ఒక స్త్రీ కారణంగా జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.